వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈ సీజన్లో విరివిగా వచ్చే ఉసిరికాయలతోటి ఆవకాయ పెట్టుకుంటాము. ఉసిరికాయ నల్ల పచ్చడి అంటే నిలవ పచ్చడి కూడా పెట్టుకుంటాం కదా. ఉసిరావకాయ కాయలతో సహా ఎలా పెట్టాలో చూద్దామండి. దీనికి ఏంటంటే పచ్చి ముక్కల ఉసిరికాయ ఆల్రెడీ చూపించాం, కాయలు పాళ్ళంగా ఇది వరకు ఏం చేసేవాళ్ళము, నూనె పెట్టి గారెలు దేవినట్టు నూనెలో ఉసిరికాయలు తేవేసేవాళ్ళు అండి అమ్మవాళ్ళు. అది ఎప్పుడో నా చిన్నప్పటి సంగతి. మాకు దొడ్లో పెద్ద ఉసిరి చెట్టు ఉండేది, బాగా కాసేవి కాయలు. ఉసిరికాయలన్నీ వేయించేసి అప్పుడు దాంతో పచ్చడి పెట్టేవాళ్ళు. కొన్నాళ్ళు పోయాక ఈ ఉసిరికాయ ముక్కలు కొయ్య ముక్కల్లాగా అయ్యి ఇలకర్చుకుపోయి చిన్నగా అయిపోయి కాయలు ఏమిటో బాగుండేవి కాదు. తర్వాత కాలంలో మా అమ్మ ఇంకో మెథడ్ కనిపెట్టింది, కొంచెం కొద్దిపాటి నూనెలో మగ్గబెట్టి పచ్చడి చేయటం. అప్పటి నుంచి దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా ఇదే పందాలో చేస్తున్నాము. నేను ఎవ్రీ ఇయర్ నా సొంతానికి పెట్టుకుంటాను, ఎవరికైనా కూడా పెట్టిస్తాను. చాలా బాగుంటుంది పచ్చడి. ముక్కలు కాయలు చక్కగా మృదువుగా మెత్తగా అవుతాయన్నమాట, చాలా రుచిగా ఉంటాయి. ముందు ఏం చేయాలంటే మనం ముసిరావకాయ మొదలు పెట్టేటప్పుడే ఒక గ్లాసు నీళ్లు మరగబెట్టి ఆ మరిగిన నీళ్లలో మనం ఎంత పచ్చడి చేస్తాం, ఒక 1/2 కేజీ చేయబోతాం అనుకోండి, 1/2 కేజీకి ఇంత చింతపండు సరిపోతుంది. కొంచెం చింతపండు, కొద్దిగా నిమ్మరసము పెట్టుకోవచ్చు. ఈ వేడి మరుగు నీళ్ళల్లో వేయండి చింతపండుని. స్టవ్ ఆపేసేద్దాము, దాని దారినది మెత్తగా మగ్గిపోతుంది. మనం ఏం చేయాలంటే స్టవ్ పెట్టుకోవటం మొదట ఒక మూకుడు పెట్టండి. ఇనపు మూకుడు పెట్టబోకండి ఉసిరికాయలకి, కాయలు నల్లగా అయిపోతాయి. స్టీల్దో లేకపోతే అల్యూమినియం ఇండాలియం మనం వాడుకునే మూకుళ్ళు ఉంటాయి కదా, అవి అయితే సరిపోతుంది. ఎక్కువ నూనె అవసరం లేదండి. ప్రశస్తమైన పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోండి. కొంచెం ఒక 2-3 స్పూన్ల నూనె వేస్తే చాలు, ఇంకంతకంటే వేయమన్నమాట. మనం పైన తిరగమాత పెట్టుకుంటాం కదా, తాలింపు పెడతాం, అప్పుడు నూనె వేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇదే సరిపోతుంది. నూనె కొంచెం కాగనివ్వండి. ఈ లోపల ఏం చేద్దామంటే కాస్త ఉప్పు నీళ్లు కలుపుకుందాము. కొద్దిగా నీళ్ళల్లో 1/2 స్పూన్ ఉప్పు, రాళ్ల ఉప్పు అయినా మంచిదేనండి, ఉప్పు కలిపి పక్కన పెట్టండి. ఇదేం లేదు, ఉప్పు నీళ్లు చల్లుతామన్నమాట దానికోసం. నూనె కాగిపోయింది, దీంట్లో ఉసిరికాయలు దెబ్బలు లేకుండా ఉన్నవి చూసి ఒకవేళ దెబ్బ ఉంటే అక్కడ కట్ చేసేయండి. చక్కగా నీళ్లతో బాగా శుభ్రంగా కడిగి కాస్త ఆరనిస్తే బాగుంటుంది. ఈ కాయలు నూనెలో వేసేయండి. మనం 1/2 కేజీ చేస్తున్నామండి, కొంచెం తక్కువగానే కనిపిస్తుంది కదా. ఓకే, కాయలు ఒకసారి పైకి కిందకి కదిపేసి దీన్ని మూత పెట్టి కొద్దిగా ఉప్పు నీళ్లు చల్లి మూత పెట్టండి. ఒక 5 నుంచి 8 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. చూడండి కాయలు మనకి మగ్గిన రుచి అందం కనపడుతుంది అన్నమాట. కాయ మారిపోతుంది, దాన్ని పై చెక్కు అంటే చూడటానికి దాని స్వరూపమే మారిపోతుంది. అప్పటిదాకా ఉడికిస్తే చాలు. మూతిద్దామండి. కాయలు ఒక్కొక్కటి కొంచెం ఓపెన్ అవుతున్నాయి చూడండి, వాటంతట అవే. ఇలాంటప్పుడు స్టవ్ ఆపేసేద్దాం. మంచి వాసన వస్తున్నాయి ఉసిరికాయలు మగ్గిపోయి. వీటిని చక్కగా పక్కన పెట్టి చల్లారిపోనిద్దాము. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళల్లో వేసి, అది మగ్గు తీసి పెట్టుకుందాం. ఇది కొంచెం అంటే ఈ మరుగు నీళ్ళల్లో ఎందుకు పోస్తామంటే నిల్వ ఉండడానికండి. ఈ చింతపండు మగ్గు ఉంటే పచ్చడి మనకి లూజ్గా పల్చగా వస్తుంది, పులుపు కూడా సరిపోతుంది. అయితే ఒట్టిగా ఉసిరికాయలు పిండే పద్ధతి కూడా ఒకటి ఉంది, ఎర్రగా ఉంటుందన్నమాట పచ్చడి. అయితే ఎర్రగా ఉండాల్సిందే కానీ మనకు అన్నంలో కలుపుకునేందుకు కూడా బాగుండాలి కదా. అందుకని కలుపుకోవడానికి గుజ్జు రావటం కోసం కొంచెం చింతపండు గుజ్జు తీసి కనుక వేస్తే బాగుంటుంది. 1 కేజీకి 50 గ్రామ్స్ చింతపండు వేస్తే చాలు. ఇవి మనం 1/2 కేజీయే చేస్తున్నాం కదా, అందుకని 25-30 గ్రామ్స్ తీసాను. గుజ్జు తీసి పెట్టుకుందాం. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇప్పుడు గుజ్జు పొడి చేతితోటి జాగ్రత్తగా తీస్తామా, దీన్ని మళ్ళీ ఏదో వేరే కప్పులో పోసేయద్దు, డ్రైగా ఉన్న కప్పులో పోసుకోవాలి. వేడి మరుగు నీళ్లు తప్ప మామూలు నీళ్ల తడి తగలకూడదు మనకి. అర కేజీ ఉసిరికాయలు పెట్టాం కదా,
దానికి ఈ కొలత పెట్టుకోండి, హాఫ్ గ్లాసు, అంటే హాఫ్ గ్లాస్ అంటే ఏమన్నారంటే టీ గ్లాసు లేదా కాఫీ గ్లాస్ అనుకోండి, గ్లాస్ కొలత పెట్టుకోండి. పిండి కలిపి చూశాక చాలలేదనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువైనా తక్కువైనా అంత బాగోదు, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కదా. ఒకసారి ఎక్కువ అయిపోకుండా చూసుకోండి. గ్లాసు కారం, దీనికి మన ఆవకాయకి వేసినంత ఆవపిండి వేయక్కర్లేదండి, కొంచెం ఆవ వాసన వస్తూ ఉంటే చాలు. అందుకని ఇది కూడా ఉప్పుతో పాటుగా ఆవపిండి కూడా 3/4 గ్లాసే సరిపోతుంది. అయితే కొంచెం ఊరాక మెంతిపిండి కలుపుకుంటాం మామూలుగా 2 రోజులు పోయాక. నేను ఒకటేసారి చేసి చూపిస్తున్నాను, ఇది 2వ రోజున కూడా వేసుకోవచ్చు, ఆప్షనలే పూర్తిగా. 1 స్పూన్ 1.5 స్పూన్ మెంతిపిండి, మెంతులు బాగా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే అది మనం వీట్లల్లో వేసుకోవచ్చు, తర్వాత పులుసు కూరల్లో, పులుసుల్లో, అన్నిట్లల్లోనూ వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను పసుపు, అన్నీ ఒకసారి కలిపేసేయండి. పిళ్ళన్నీ కూడా ఈ 3 రకాలు. మనం కేజీ చేసుకున్నప్పుడు డబల్ చేయటమేనండి, కిలో చేసామనుకోండి ఉసిరికాయలు, అదే చారిని నూనె పోస్తాము. 2 సార్లుగా మనం కాస్త కాయలు మగ్గబెట్టి పక్కన పెట్టుకోవాలి. కాయలు చల్లారిపోయిన తర్వాత పెద్ద గ్లాసు, మనం ఆవకాయకి వేసుకుంటాం కదా అట్లా, పెద్ద గ్లాస్ తోటి 3/4 గ్లాసు ఉప్పు, గ్లాస్ కారం, 3/4 గ్లాసు ఆవుపిండి, 1-2 స్పూన్లు పెద్ద స్పూన్లు అంత మెంతిపిండి వేస్తే సరిపోతుంది. నూనె మన అలవాటును బట్టి, మనకి నూనెగా కావాలనుకుంటే మరి కాస్త నూనె వేసుకోవటం, కానీ ఈ పచ్చళ్ళల్లో ఆవకాయలో వేసినట్టుగా పచ్చి నూనె వేయము, కాచిన నూనె పోసుకుంటేనే ఇవి రుచిగా ఉంటాయి. చింతపండు కొలత కూడా అంతే, 50 గ్రాములు చింతపండు పెడితే సరిపోతుంది. మనం మగ్గబెట్టిన ఉసిరికాయలు చల్లారిపోయినాయండి, చూడండి నొక్కితే ఇట్లా వస్తుంది. కావాలంటే వీటిని ఖలీలుగా విడదీసి కూడా మనం పచ్చడిలో వేసుకోవచ్చండి, అంటే ఇలా వేస్తే కాయ భావకంగా బాగుంటుంది. అన్నీ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మొదట మనం వేసిన నూనె అంతా ఇందులోనే ఉంది చూడండి, ఉప్పు నీళ్ళు చల్లాం కదా, అది మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, కాయలు ఆ ఉప్పును పీల్చేసాయి. ఇందులోనే మనం తాలింపు పెట్టచ్చు కదా అని అనుకోబోకండి, ఉసిరికాయ పులుపు మనం ఉప్పు నీళ్ళు చల్లాం కదా, మూకుడు మాడిపోతుంది, వేరే చిన్న దాంట్లో పప్పు పెట్టుకోవాలి. దీనికంటున్న నూనె వేస్ట్ చేయకుండా ఈ పని చేస్తున్నాను అన్నమాట నేను. ఒకసారి కాయలు పిండి కలిపేసేయండి. మనకి ఇప్పుడు ముక్కలు ముక్కలుగా, అంటే కాయలు కాయలుగా, పిండి పిండిగా, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం టైప్లో కనపడుతుంది. కానీ 2వ రోజుకి ఇది ఎంత అందంగా తయారవుతుందో పచ్చడి, భలే బాగుంటుంది. మన కారం అన్నిటికీ కోట్ అయిపోయింది. మనం కదుపుతూ ఉండగానే ముక్కలు కొన్ని విడిపోతుంటే కొంచెం అలాగ్గా చేయండి. అప్పుడు తర్వాత చింతపండు మనం అట్ట పెట్టుకున్నాం కదా, అది పోసేద్దాం దీంట్లో. చెక్కులు రాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇందులో ఏంటంటే పూర్తిగా చింతపండే పెట్టామనుకోండి, పచ్చడి కొద్ది రోజుల్లో నల్లబడిపోతుంది ఊరగాయ. అందుకని ఏం చేస్తాము, 2 నిమ్మకాయలు పిండితే రంగు మారకుండా ఎర్రగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఏంటంటే ఒక రోజు ఉంచి మర్నాడు తాలింపు వేసుకుంటే మనకి పచ్చడి భావకం బాగా తెలుస్తుంది. మనం ఒకేసారి చేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడే తాలింపు వేసేస్తున్నాను నేను. 2వ రోజు 3వ రోజుకి మనం ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకోవచ్చు. ఒక 50-100 ml నూనె పోసుకోవచ్చండి దీనికి, 50 ml వేసినా సరిపోతుంది. ఇంకా కావాలి అని భావిస్తే మరి కాస్త వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా వేడివేడి తాలింపుని పచ్చడి మీద వేయకూడదు, పచ్చడి నల్లబడిపోతుంది తొందరగా. పోపు చల్లారినాక వేసుకోవాలి. దీనికి కూడా కామన్ రూల్, అన్నిటికీ మెంతులు ఆవాలే. కావాలనుకుంటే మినపప్పు వేసుకోవచ్చండి, కొద్దిగా వాసన బాగుంటుంది. శనగపప్పు లాంటివి వేయను నేను, పప్పు నానిపోయి రుచిగా ఉండదు. 1/2 స్పూను మెంతులు, మెంతులు వేగంగానే ఆవాలు వేసేయండి. ఆవాలతో పాటు ఇవి సన్న ఆవాలు కదా, తొందరగా వచ్చేస్తాయి. 4 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం ఇంగువ, స్టవ్ ఆపేసి కరివేపాకు ధారాళంగా, ఇది కడిగి ఆరబెట్టుకోవాలి ముందే.
దీన్ని పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టేద్దాం. చల్లారిపోయిన పోపుని ఈ ఉసిరికాయల మీద పోసేయండి. కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇందులోకి పచ్చళ్ళల్లోకి వేసే పోపులు లేత వైపు తీయకూడదండి, కొంచెం ముదిరితేనే మంచిది. ఈ కరివేపాకు అవి బాగా డ్రై అయితేనే ఇది హెల్దీ అండ్ నిల్వ ఉంటుందన్నమాట. ఈ కరివేపాకు 2-3 రోజుల తర్వాత ఈ చింతపండు కారాల్లో ఊరి భలే రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడిలో వచ్చిన కరివేపాకుని చక్కగా తినేయండి, పిల్లలకి నిలిపెట్టేసేయండి, చాలా హెల్దీ. అయిపోయింది మన ఉసిరికాయ రెడీగా ఉంది. ఇంకొంచెం కావాలంటే నూనె వేసుకోవచ్చండి. ఈ పూట ఇలా ఉంది, రేపటికి ఇదంతా ఊరి కొంచెం లూజ్గా వస్తుంది, బాగుంటుంది పచ్చడి. 2 రోజు నుంచి మనం అన్నంలోకి వేసేసుకోవచ్చు. ఎవరు ఉసిరికాయ పూర్తిగా తినరో వాళ్ళకి వేయద్దండి. వాళ్ళకేమో ఒక ముక్క కట్ చేసి వేస్తే వేయండి, లేకపోతే లేదు ఒట్టిగా పిండేస్తే సరిపోతుంది. ఈ ఉసిరికాయలు ఏం చేస్తారు, కంచంలో పారేస్తారండి, పారేయద్దండి. అన్నంలో కలుపుకున్నప్పుడు మనం ఆ ఉసిరికాయ ముక్కను కూడా అన్నంలో చిదిపేసుకుంటే చక్కగా కలిసిపోయి లోపలికి వెళ్తుంది. ఉసిరికాయలో ఉసిరికాయని పారేసేవాళ్ళు బంగారాన్ని పారేసుకున్న వాళ్ళతో సమానం. తెలిసి ఎవరైనా గోల్డ్ పారేసుకుంటామా, ఉసిరికాయ పారేస్తే బంగారం పారేసినట్టే, జాగ్రత్త వహించండి. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇలాగే కాదు, చిన్న ముక్కల ఊరగాయ కూడా పెట్టేస్తాను నేను. ఈ ముక్కలన్నీ విడదీసేసి పచ్చడి కలిపేస్తాం. ఓ ముక్క వస్తుంది తప్పనిసరిగా తింటారు, కాయంతా తినలేకపోతారు, చూసుకుని చేయాలంతే. 2 పూటలు ఆగి 2 రోజులు ఇలాగే పాత్రలోనే ఎందులో తాలింపు పెట్టామో అందులోనే ఉంచండి. చూసుకుని అవసరమైతే ఉప్పు కలుపుకోవటము, కావాలంటే ఇంకొంచెం నిమ్మరసం వేసుకోవటము, ఇంకా అవసరం అనుకుంటే ఇంకొంచెం నూనె కాచి పోసుకోవటము చేశాక అప్పుడు చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టండి. ఈజీగా 6 మంత్స్ ఉంటుందండి, 7 నిల్వ ఉంటుందని నేను కూడా చెప్తా, కానీ అంత బాగుండదండి. మొదట ఒక 2-3 నెలలే దీని రుచి. ఫిబ్రవరి మార్చి వచ్చేసరికల్లా మనకు మామిడికాయలు వచ్చేస్తే మనం ఆ ఊరగాయ తింటాం మొదలు పెడతాం, ఆవకాయలు వేసేసుకుంటాం, బుజ్జివి చిట్టివి చిన్నవి పొన్నవి మెంతికాయలు బోల్డన్ వేస్తాం. అన్ని సంవత్సరం పాటు ఇది ఎందుకు తింటాం? ఏడాదంతా నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఇంకో రకం ఉంది, అది చేసుకోవచ్చు. జస్ట్ ఫిబ్రవరి దాకా, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 3 నెలలు తింటే చాలు, ఉంటుంది కానీ అంత గొప్పగా ఉండదు. మన ఉసిరికాయ రెడీగా ఉందండి, ట్రై చేసి చూడండి. ఈ పాళ్ళల్లో ఏమైనా చినిపోయిన హెచ్చు తగ్గులు ఉంటే మీ అలవాట్లను బట్టి సర్దుకోండి. ఇది పర్ఫెక్ట్గా కుదిరే వంటకమే, ఎప్పుడు చేసినా కూడా బాగా కుదురుతుంది. వెల్లుల్లిపాయలు తిరగమాతలు పెట్టుకోదలుచుకుంటే ధారాళంగా పెట్టుకోండి, నా ఛాయిస్ అయితే కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.